హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ టు ఈస్మార్ట్ గృహిణి. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో పక్కన ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నోటిఫికేషన్స్ మీకు ఎమ్మటే వస్తాయి. ఇప్పుడు నేను మీకు చూపించబోయే వీడియోలో మిల్ మేకర్ గ్రేవీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది రైస్లోకి రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా మిల్ మేకర్ని వేడి నీళ్ళల్లో నానబెట్టాలి. ఒక 15 మినిట్స్ నానబెడితే సరిపోతుందండి. 15 మినిట్స్ తర్వాత స్ట్రెయిన్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక 2 బిర్యానీ ఆకు వేసుకోవాలి. తర్వాత దాల్చిన చెక్క, షాజీరా, లవంగాలు వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. ఇవి కొంచెం వేగాక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలండి. ఈ పల్లీలు కూడా కొంచెం వేయించుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. నేను తెల్ల నువ్వులను తీసుకున్నాను. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం వేయించుకోవాలి. కొంచెం వేగాక తరుక్కున్న టమాటాలను వేసుకోవాలి. నేను టమాటాలని పెద్దగా కోసానండి. ఈ టమాటాలు కూడా కొంచెం వేగాక మనం ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. నేను 2 పెద్ద ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసుకున్నాను. మీ ఇష్టం ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. గ్రేవీ కాబట్టి మనం ఇవన్నీ మిక్సీ చేస్తాం కాబట్టి ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు లిడ్ పెట్టేసుకుందాము. ఒక 10 మినిట్స్లో ఉడికిపోతుందండి. 10 మినిట్స్ తర్వాత చూద్దాం అది ఉడికిందా లేదా అని. ఉడికిపోయింది 10 మినిట్స్లో. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్నాక మనం మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పేస్ట్లో చేసుకోవాలి. ఫైన్ పేస్ట్ రావడానికి లిటిల్ బిట్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే బండిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, కారం మీరు తినేంత, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలపాలండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇది కూడా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. నెక్స్ట్ మనం ఫైన్ పేస్ట్గా చేసుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ముందు మనం పౌడర్స్ అవన్నీ వేసాం కదా, అది అను పేస్ట్ మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ అంతా గట్టి పెట్టాక మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా గట్టి పడ్డాక మనం 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్నాక కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత లిడ్ పెట్టేసుకుందాము. 5 to 10 మినిట్స్ మనకి మగ్గితే సరిపోతుందండి. చూసారా బబుల్స్ వస్తున్నాయి. ఆయిల్ అంతా పైకి తేలాలన్నమాట. అప్పటి వరకు ఉంచాలి. ఇది 5 to 10 మినిట్స్లో వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు మనం మిల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి. ముందు మనం వార్మ్ వాటర్లో ఉంచాం కదా మిల్ మేకర్ని, అది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిల్ మేకర్కి అంత గ్రేవీ పట్టాలన్నమాట.
మీకు గ్రేవీ అనేది థిక్గా కావాలంటే ఇలానే ఉంచుకోవచ్చండి, లేదు పల్చగా కావాలంటే నేను ఒక కప్పు యాడ్ చేసుకున్నాను. మేము పల్చగా తింటాము, సో ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి లిడ్ పెట్టేసుకున్నాను. అలా ఒక 5 మినిట్స్ ఉంచానండి. బబుల్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, లాస్ట్కి కొత్తిమీర వేసేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ గ్రేవీ అనేది రైస్లోకి బాగుంటుంది, బిర్యానీలోకి బాగుంటుంది, జీరా రైస్లోకి బాగుంటుంది, ప్లస్ రోటీలోకి చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను గివ్ అవే అనౌన్స్మెంట్ చేస్తా ఉన్నాను కదండి నెక్స్ట్ వీడియోస్లో. నా రాబోయే వీడియోస్లో నేను మీకు గివ్ అవే ఇవ్వబోతున్నాను, సో ప్రతి వీడియోని తప్పకుండా చూడండి, మిస్ అవ్వకుండా. థ్యాంక్ యూ.